జిల్లాలో ఇప్పుడు మనకి మొత్తం 36,869 కేసులు నమోదు కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసెస్ 5077 కేసులు మాత్రమే యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కోవిడ్ హాస్పిటల్లోనూ అలాగే మనకున్న కోవిడ్ కేర్ సెంటర్ తర్వాత హోమ్ ఐసోలేషన్ మూడు ఏరియాలో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ మనం ఇప్పించేస్తూ ఉన్నాం. అండ్ జిల్లాలో ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా మినిమం 5,500 నుంచి 6,000 టెస్టులు చేస్తూ ప్రతిరోజు ఈ పాజిటివ్ కేసెస్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళని సమాజం నుంచి వాళ్ళని కొద్దిగా ఐసోలేషన్ చేసే ప్రక్రియ నిరంతరం మనం చేస్తూ ఉన్నాం. సో దీని ద్వారా మనకి ఇప్పుడు కొంతమేరకి కంట్రోల్లో వచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి ఏమిటంటే కోవిడ్ కేర్ సెంటర్స్ ఒక ముఖ్య పాత్ర దీంట్లో వహిస్తుంది. మన దగ్గర 5,000 మందికి కెపాసిటీ కోవిడ్ కేర్ సెంటర్ ఉంది. ప్రస్తుతానికి 4 కోవిడ్ కేర్ సెంటర్లు మనకి నడుస్తున్నాయి. దాంట్లో వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కరోనా పాజిటివ్ పేషెంట్స్ కోసం కావాల్సిన మందులు, వాళ్ళకి ఆహారం, తర్వాత కంటిన్యూస్ మెడికల్ చెకప్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి మనది మెరుగైన సేవలు అందిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్స్లో రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కోవిడ్ కేర్ సెంటర్కి రావడానికి ఇష్టపడుతున్నారు. ముందు అయితే అలాగే ఉన్నటువంటి అపోహలు ఇప్పుడు లేవు, ధైర్యంగా ముందు వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకి ఒకటే మనం ప్రజల నుంచి కోరుకున్నది ఏమిటంటే మరి ఎటువంటి అపోహలు పెట్టకుండా ఎర్లీగా అడ్మిషన్ అయితే వాళ్ళు ఎటువంటి కోమార్బిలిటీస్ ఉన్నా కానీ జ్వరం వచ్చినటువంటి 1-2 రోజులు వస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలని కాపాడగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఆ నమ్మకం మేరకు చాలామంది ఇప్పుడు ఎర్లీగా అడ్మిషన్స్ కూడా వస్తూ ఉన్నారన్నమాట. అలాగే అన్లాక్ ప్రక్రియ అనేది ప్రారంభం అయినా మరి ప్రజలకి ఒక అంటే ముఖ్యంగా వ్యాపారులకి అండ్ వ్యాపార సంస్థలకి వాళ్ళకి ఒక ఊపిరి ఇచ్చే విధంగా మనం వాళ్ళు పర్మిషన్ ఇస్తూ ఉన్నాం. అయినా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో కంటైన్మెంట్ జోన్స్లో అటువంటి ఏరియాలో కొన్ని మనం నియమ నిబంధనలు పెట్టి కొద్దిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రూరల్ ఏరియాలో ఇది ఎక్కువ మనం వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి కంటైన్మెంట్ ఏరియాస్ అవసరం మేరకు మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఇది వర్షాకాలం, మరి ఏజెన్సీ ఏరియాలో అలాంటి మారుమూల ప్రాంతాల్లో మరి మలేరియా, డెంగ్యూ అటువంటి వ్యాపిస్తుంది కాబట్టి సర్వేలెన్స్ అనేది అక్కడ కూడా జరుగుతూ ఉంది. డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ ప్రతిరోజు అక్కడ తిరుగుతూ ఉన్నారు. పాజిటివ్ కేసెస్ ఏమైనా వస్తున్నాయా మలేరియాకని చెప్పి ర్యాపిడ్ కిట్స్ ద్వారా అది కూడా మనం చేస్తూ ఉన్నాం. సో అది ఒక పక్క కంటిన్యూస్గా అది కూడా చేస్తూనే ఉన్నాం. అలాగే మనం ఉన్నటువంటి అర్బన్ మున్సిపాలిటీస్ అన్నింటి కూడా డీసిల్టింగ్ చేస్తూ ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ లేకుండా నీళ్లు ఫ్రీగా పోయి మరి దోమలు ఎక్కువ రాకుండా కావడానికి చర్యలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అండ్ మారుమూల ప్రాంతాల అవగాహన కల్పించడానికి ప్రజలకి ఎర్లీగా రావడం, అడ్మిషన్, వాళ్ళకు ఉన్నటువంటి కరోనా సింప్టమ్స్ని గుర్తింపు చేయడానికి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క గ్రామాలకు కూడా టామ్టామను వేయించేసి దండోరా వేయించేసి ప్రజలందరూ కూడా మనం ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతిరోజు వాలంటీర్లు తమకు కేటాయించిన 50 ఇళ్ళకు వెళ్ళి అక్కడ ఎవరైనా వాళ్ళకి ఇటువంటి బాధలతో ఉన్నారంటే వాళ్ళ ఒక జాబితాలో ఎంటర్ చేస్తూ సెకండ్ ఎయిడ్కి ఇస్తున్నారు. అక్కడ నుండి వాళ్ళకి టెస్టింగ్ చేయించాలన్నా, హాస్పిటల్ తరలించాలన్నా ఆ ప్రక్రియ అక్కడి నుంచి మనం మొదలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో కరోనా వల్ల కొంతమంది ఉపాధి కూలిపోయారు, కొంతమంది వలస కార్మికులు మళ్ళీ తిరిగి వాళ్ళు సొంత ఊరికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి మనం ఉపాధి కల్పించాం. దాదాపుగా 1,00,000 దినాల పైన లేబర్ బడ్జెట్ మనం కల్పించడం జరిగింది. సో రాష్ట్రంలో దినాలు కల్పించిన జిల్లాలో మన జిల్లా కూడా ఒకటి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మనం హెల్త్ స్టాఫ్, అలాగే వాలంటీర్లు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ వర్కర్స్, డాక్టర్లు అందరూ కూడా చాలా కృషి చేసి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి భయం లేకుండా ప్రజలతో మరి ముందుకు వెళ్తున్నారు. సో వాళ్ళ ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్షించడానికి వాళ్ళకి కావాల్సిన గ్లౌస్ కానీ, పీపీ కిట్స్ కానీ అవసరం మేరకు వాళ్ళకి ఇచ్చాము. అది కాకుండా జిల్లాలో నూతనంగా ప్రతి ఒక్క వాలంటీర్, ఏఎన్ఎం, వాళ్ళ ఆశా వర్కర్ అందరికీ కూడా మనం ఫేస్ షీల్డ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ వాళ్ళకి మాత్రమే కాకుండా ఇటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి, శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి 25,000 మందికి కూడా మనం ఉచితంగా ఫేస్ షీల్డ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందువల్లంటే ఈ ఫేస్ షీల్డ్ అనేది కూడా చాలా ఈ వ్యాప్తిని మనం అరికడుతుందని చెప్పి తెలియవచ్చింది కాబట్టి అది కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడైనా మనకి ఏదైనా కోవిడ్ కేర్ సెంటర్లు కానీ హాస్పిటల్ కానీ మరి ఏదైనా ప్రజలకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాళ్ళతోనే నేరుగా మనం మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నాం.
ఇప్పుడు మనకు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. 85% మంది దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది కూడా ఇంప్రూవ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశం 90%కి పైగానే మనకి అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అది కూడా అచీవ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ మనం ఏమిటంటే పబ్లిక్ ఒక చాయిస్ ఇవ్వాలా, అంటే అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ రావాలంటే కొంతమంది వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ప్రిఫర్ చేసిన వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ కూడా పర్మిషన్ ఇచ్చాం. వాటిట్లో కూడా మరి ప్రజలకి ఎక్కువ వాళ్ళకి ఒక బర్డన్ కాకుండా ఒక లిమిట్లో వాళ్ళు ఛార్జ్ చేయాలని చెప్పి అక్కడ కూడా మనం ఏమిటంటే ఒక 30% వాళ్ళ నుంచి పడకలు తీసుకుంటూ అది అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ని మనమే అడ్మిట్ చేస్తూ దానికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి పేమెంట్ ఇచ్చే విధానాన్ని కూడా మనం ఏర్పాటు చేసాం. దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ అనే కానీ మనం ప్రజలకి ఆరోగ్యశ్రీ ద్వారా అక్కడ కూడా మనకి మన కేటాయింపు చేయడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఈ మాస్క్లు అనేది చాలా అవసరం అని చెప్పి అందరూ కూడా తెలియచేయడం జరిగింది. సో ప్రజలందరినీ కోరుకున్నది మాస్క్లు తప్పనిసరిగా ధరించుకుంటే బయట రావాలా, మరి అది లేకుండా వచ్చిన వాళ్ళపైన ఆల్రెడీ మనం ఫైన్ వేయడం జరుగుతుంది. అండ్ అలాగే షాప్ వాళ్ళు వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పాం మాస్క్లు లేకుండా ఎవరు కూడా మీరు మీ యొక్క ప్రవేశం అనేది అనుమతించవద్దని చెప్పి క్లియర్గా చెప్పాం. అది కూడా అమలు చేస్తూ ఉన్నాం. అండ్ అలాగే ఆఖరిగా మరి దురదృష్టవశాత్తు మన ప్రయత్నాలన్నీ అంటే ఫెయిల్ అయ్యి కొంతమంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వాళ్ళకి ఫ్యూనరల్ ఖర్చు కింద పెట్టడం ఇవ్వడం జరిగింది. సో అన్నిటి కూడా ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటూ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఖాతాలో అమౌంట్ అనేది మనం జమా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సో ప్రజల యొక్క పూర్తి సహకారంతో ఇక్కడ ప్రజలు, మీడియా అండ్ ఆల్సో ఆల్ ద వ్యాపార సంస్థలు అందరు కూడా మన జిల్లాలో పూర్తి సహకారం ఇస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు ఇది కంట్రోల్లో రావడానికి ఇది ఒకటే కారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బికాజ్ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఒక అర్థం చేసుకుంటూ యంత్రాంగానికి సహకరించడమే తమ ఒక బాధ్యతని చెప్పి ఎవ్రీబడి ఎస్ అండర్స్టూడ్ అనమాట. దానివల్లనే జిల్లాలో ఈరోజు మనకు కొంతమేరకు తగ్గిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇది ఎప్పుడు కొనసాగించాలా, ఖచ్చితంగా ప్రజలు అలాగే మనకు ఉన్నటువంటి సంస్థలు, వ్యాపార సంస్థలు, మీడియా అండ్ అలాగే అందరూ ఒక సహకారంతో డెఫినెట్గా దీని నుంచి త్వరగా మనం బయటకు వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.